నీరసం తగ్గగానే విజయవాడ వెళ్లిపోదాం అనుకున్న రఘు 2 వారాలు గడిచినా వెళ్లలేకపోయాడు. కారణం, ఈ 2 వారాల నుండి అతడు మూసిన కన్ను తెరవలేదు. ప్రతిరోజు జ్వరం 102 డిగ్రీలకు తగ్గకుండా ఉండేది. రామయ్య డాక్టర్ని తీసుకొచ్చి రఘును ప్రతిరోజు చూపించేవాడు. నీలిమ ప్రతి క్షణం అతన్ని అంటిపెట్టుకునే ఉండేది. రఘు కోలుకోవటానికి కారణం ఆమె పరిచర్యలే. డాక్టర్ చెప్పిన టయానికి అతడి లేపి కబుర్లు చెప్తూ అతడి చేత టాబ్లెట్లు మింగిచ్చేది. బత్తాయి రసం తీసి గ్లూకోజ్ కలిపి అతని తలను గుండెకు వాంచుకుని పసిపాపకు తాగించినట్లుగా తాగించేది. రఘు దగ్గర డబ్బున్నా మందులకు, పళ్లకు, డాక్టర్ ఫీజులకు అన్నీ రామయ్యే ఖర్చు పెట్టేవాడు. రఘు ఇంటికి లెటర్ రాద్దామనుకునేవాడు. రామయ్యకు డబ్బు గల వాళ్ళంటే ఎంత అసహ్యమో ఆయన మాటల్ని బట్టే అర్థమవుతుంది. వాళ్ళు రావటం, మళ్లీ గుట్టుగా బతుకుతున్న రామయ్య చరిత్ర బట్టబయలు కావటం, ఇదంతా ఎందుకని తను వెళ్ళినప్పుడు అన్ని విషయాలు చెప్పొచ్చనుకుని లెటర్ రాయటం మానేశాడు. నీలిమను చూస్తుంటే, అతడి కనువు పులకరిస్తుంటే విజయవాడ వెళ్లకుండా నీలిమతోనే ఉండిపోవాలనిపిస్తుంది రఘుకు. ఆమె అతడి జీవితంలోకి పెను తుఫాన్లా ప్రవేశించి అతడి మనస్సును అల్లకల్లోలో పరుస్తుంది. అంతవరకు ప్రేమకు దూరంగా ఉన్న అతడి మనస్సులోని ప్రేమికుడు పైకి వచ్చాడు. ఇప్పుడు అతడి మనస్సు అనుక్షణం ఆలోచించేది ప్రేమను గురించే. రోజంతా ఆమెతో ఏకాంతంగా గడపడం వల్లనేమో కొద్ది రోజుల సాహచర్యంలోనే ఆమె అతడికి ఎంతో దగ్గరైనట్లు అనిపిస్తుంది. ఇంతవరకు అతడికి వెన్నెల్లోని చల్లదనమే గాని వేడి కూడా ఉంటుందని తెలియదు. ప్రేమలో మైమరపు ఉంటుందని, ఆ మైమరపును, ఆ హాయిని అందించే ఆడదాని కోసం మగవాడి సామ్రాజ్యాన్నైనా వదులుకోవటానికి సిద్ధపడతాడు. రఘుకు చాలామంది అమ్మాయిలతో పరిచయం ఉంది. అతడి అందాన్ని చూసి కొందరు, అతడి ఆస్తిని చూసి కొందరు, అతడి దర్జాను హోదాను చూసి కొందరు. చాలామంది అమ్మాయిలు అతన్ని ప్రేమించానంటూ వెంటబడేవారు. కొంతమంది, నిన్ను పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ ఉత్తరాల వర్షం కురిపించేవారు. రఘు ఆ ఉత్తరాలన్నీ చదివి చింపి పారేసేవాడే తప్ప ఎవరికీ సమాధానం ఇచ్చేవాడు కాదు. అందరితో చనువుగా స్నేహంగా మాట్లాడేవాడే తప్ప ఎవరికీ మనసులో చోటిచ్చేవాడు కాదు. అందరికీ దగ్గరివాడిని అన్న భావం కలిగించేవాడు తప్ప ఎవరి మనస్సుకు చేరువయ్యేవాడు కాదు. ప్రేమలోని హాయి, శృంగారంలోని రుచి తెలిస్తే ఆ అనుభూతుల కోసమైనా అతడెవరికైనా చేరువయ్యేవాడేమో. రఘు జీవిత విలువలు తెలిసిన మనిషి. అందుకే సాంప్రదాయాలకు, సంఘ కట్టుబాట్లకు, వంశ గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించడు. ఏ అమ్మాయిలో కనిపించని ఏదో ప్రత్యేకత అతడికి నీలిమలో కనిపించింది. ఆమె నవ్వులో వెన్నెల్లోని చల్లదనం కనిపిస్తుంది. ఆమె సమక్షంలో మనసుకు హాయి కలుగుతుంది. ఆ తీరం సమీపాన ఆశ్రమంలా ఉండే ఆ పాకలో నీలిమ వనకన్యల ప్రకృతి ప్రసాదించిన వరంలా ఉంటుంది. మగవాణి చూపులు పడని ఆమె యవ్వనం, తేనెలూరే అధరాలు, మునికన్య కళ్ళలా ప్రశాంతంగా ఉండే ఆమె విశాలమైన కనుదోయి, పిరుదులు దాగి నాగుబాములా ఉండే వాల్జడ ఆమె శరీరానికి అందాన్ని ఇనువడింపజేస్తున్నాయి. ఆమెను చూస్తుంటే ఏవేవో చిలిపి కోరికలు తలెత్తుతున్నాయి. తనను కంటికి రెప్పలా కాపాడిన నీలిమను దేవతలా పూజించవలసింది పోయి ఆమెను చూస్తే గిల్టీగా ఉండేది. మోసం చేస్తున్నానేమో అని అతడికి బాధగా ఉండేది. ఇంతవరకు తన జీవితాన్ని వృధాగా గడిపానేమో అనుకునేవాడు. అతడి మనస్సు విప్పి ఆమెతో చెప్పాలనుకుంటాడు. చెబితే ఏం జరుగుతుందో అని మనస్సులో 100,000 సందేహాలు, 1,00,000 అనుమానాలు. ఆకాశంలో చంద్రుడు మనోజ్ఞంగా వెలిగిపోతున్నాడు. చల్లటి గాలి గిలిగింతలు పెడుతుంది. శరదృతువు వెన్నెల రాత్రి విరహంతో కాలిపోయే వాళ్లను మరింత విరహాగ్నికి లోను చేసి బాధించి ఆనందించటం చంద్రుడికి సరదా. రాత్రి 10 గంటలైంది. సముద్రపు హోరు లయబద్ధంగా వినిపిస్తోంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. తెల్లటి చీర కట్టుకున్న నీలిమ అప్సరసలా ఉంది. వెన్నెల్లో ప్రకృతి అందాలను మైమరచి చూస్తూ కూర్చున్న నీలిమనే చూస్తున్నాడు రఘు. నీలిమ అన్నాడు. అతడి గొంతు అతడికే కొత్తగా వినిపించింది. చెప్పండి అంది నీలిమ అతడికి అభిముఖంగా తిరిగి కూర్చుంటూ. నువ్వు చాలా అందంగా ఉంటావు నీలిమ అన్నాడు. మీరు అందరిలాంటి మగవాళ్లే, నిర్మోహమాటంగా అంటున్న నీలిమ వైపు చూస్తూ ఆమె మొహంలోని భావాలని చదవాలని ప్రయత్నించాడు రఘు. సాధ్యం కాలేదు. ఆమె అన్న మాటలకు చెళ్ళున కొరడాతో వెన్నమీద చరిచినట్లు అనిపించింది అతడికి. నీలిమ అతడి గొంతు దెబ్బతిన్నట్లుగా ఉంది. పెళ్లి కాని ఆడపిల్లలను చూడగానే ఆమె అందాన్ని పొగుడుతూ అతిశయోక్తులతో ఆమెను ఇలాగైనా ఆకర్షించాలని ప్రయత్నిస్తారు మీ మగవాళ్లు. అందుకే మీరు అలాంటి తేలిక మనస్తత్వం కలవాళ్లు కాదనుకున్నాను. నా ఊహ పొరపాటనుకున్నాను. నీలిమ దృష్టిలో దిగజారిపోయానే, ఆ మాట అనకుండా ఉండవలసింది అని మనసులో ఎంతో బాధపడ్డాడు రఘు. నీలిమతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలనుకున్నాడు.
సారీ నీలిమ, నీ మనసు బాధ పెట్టానేమో, ఉన్న విషయం చెప్పాను. అతని మనసు దెబ్బతినదని ఊహించుకున్న నీలిమ తొందరపడ్డానేమో అనుకుంది. ఎందుకో నిన్ను చూడగానే నువ్వు నాదానివి అనిపిస్తుంది. నా మనస్సును నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నా ఊరు, నా వాళ్ళు ఎవ్వరూ గుర్తుకు రావటం లేదు. నిన్ను చూస్తూ జీవితమంతా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మనసు విప్పి నీతో చెప్పలేక, నీకు చేరువ కావాలనుకుంటున్న కాంక్షను అరికట్టలేక నాలో నేనే సతమతమవుతున్నాను. నీలిమ, ఐ లవ్ యూ, ఉద్వేగంగా అన్నాడు రఘు. చూడండి, మొదటి చూపులోనే మనస్సును కలవటానికి ఇది కథ కాదు, జీవితం. ప్రేమ, పిచ్చి లాంటివి నాకు తెలియవు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మా బాబా చెప్పినట్టు చేయటం. మా అమ్మ పోయిన దగ్గర నుండి మా బాబా నాకోసం ఎన్ని బాధలను అనుభవించాడో కళ్ళారా చూశాను. నాకోసం బాబా తన జీవితాన్ని త్యాగం చేశారు. అటువంటి తండ్రికి కూతురుగా పుట్టడం నా అదృష్టం. ఆయన మనస్సుకు కష్టం కలిగించే పనులెప్పుడూ నేను చెయ్యను. మీ బాబా అంగీకరిస్తే నన్ను పెళ్లి చేసుకుంటావా? మా బాబా అంగీకరించిన తర్వాత కదా ఆ విషయం ఆలోచించవలసింది. నీలిమ, నేను ఊహించుకున్నంత అమాయకురాలు కాదు. అవును, పులికడుపున పిల్లి పుట్టదు. జమీందారు మేనకోడలైన నీలిమ జాలర్ల మధ్య పెరిగిన ఆ హుందాతనం, ఆ దర్పం, ఆ సహజమైన లక్షణాలన్నీ ఆమెను అంటిపెట్టుకునే ఉన్నాయి. మీరు విజయవాడ ఎప్పుడు పెడతారు? నా ఉనికిని కూడా సహించలేకపోతున్నావా? నీలిమ కళ్ళెత్తడి వైపు చూసింది. ఒక్క నిమిషం నాలుగు కళ్ళు కలుసుకున్నాయి. ఆమె చూపులు అతడి చూపుల్లో చిక్కుకుపోయినట్లుగా విడివడలేదు. నేను ఉండడం నీకు ఇష్టం లేకపోతే రేపే వెళ్ళిపోతాను. కాలం ఎందుకో దూరంగా ఉండాలనుకున్న కొంతమందిని దగ్గర చేస్తుంది, దగ్గరగా ఉండాలనుకున్న వారిని దూరం చేస్తుంది. నిన్ను విడిచి వెళ్లాలనుకున్నా వెళ్లలేకపోతున్నాను. నిజానికి నేను వెళ్ళిపోకపోవటానికి కారణం జ్వరం, నీరసం కాదు. నువ్వు, నీ అమాయకమైన రూపం, స్వచ్ఛమైన నీ మనస్సు నన్ను అయస్కాంతంలా పట్టి లాగుతున్నాయి. అతడి గుండెల్లో ఉబుకుతున్న ఆవేదనా తరంగా ఆమె మనస్సును మెలిపెడుతోంది. అయినా చలించకుండా నిగ్రహంగా కూర్చుంది. వయసులో ఉన్న నీలిమ మనస్సు మగవాణి సాహచర్యం కోరటం లేదా? నా ప్రేమ వేడికి ఆమె మనస్సు వెన్నెలా కరిగిపోతుందనుకున్నాను. వయసులో ఉన్న స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ బలీయమైందంటారు. ఆ ఆకర్షణకు నీలిమ దూరంగా ఎలా ఉండగలుగుతుంది? కోరికలకు, చిలిపి ఊహలకు ఆమె మనస్సులో చోటలేదా? ఈ సముద్ర తీరాన ఈ పూల మొక్కల మధ్య ఒక పూల మొక్కగా పెరిగిన నీలిమ మనస్సు మృదువుగా లేదే? ఆమె రూపానికి ఆమె మనస్సుకు పోలికే లేదు. ఇంత కటువుగా మాట్లాడటం ఎలా నేర్చుకుందో? వాళ్ళ బాబాతో మాట్లాడేటప్పుడు అమృత సోనల ఎంత ఆప్యాయంగా మాట్లాడుతుందో, నాతో మాత్రమే ఇంత కటువుగా మాట్లాడుతుంది. వెళ్ళిపోతా నీలిమ, మరువుగా నిట్టూరుస్తూ అన్నాడు రఘు. అతడి కళ్ళలోకి చూసి మౌనంగా త్రదించుకుంది నీలిమ. అతడికేం సమాధానం చెప్పలేదు. అంత ముభావంగా మాట్లాడుతున్న నీలిమతో ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడితే ఆమె అర్థం చేసుకుంటుందో అర్థం కాక రఘు కూడా మౌనం వహించాడు. చలిగా ఉంది, మీ ఆరోగ్యం బాగోలేదు, లేచి గదిలోకి వెళ్ళి పడుకోండి. నా మీద నీకెందుకంత శ్రద్ధ? నా ఆరోగ్యం ఏమైపోతే నీకేం? అతడి ఉక్రోషానికి మనస్సులో నమ్ముకుంది నీలిమ. నీలిమ, నీ కోరిక ప్రకారమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. నా మీద నీకు ప్రేమ లేకపోయినా అభిమానమన్నా లేదా? లేదన్నట్లు తల అడ్డంగా తిప్పింది నీలిమ. సమాధానం చెప్పు. ప్రేమ లేదు, అభిమానమూ లేదు. ముఖంలో ఎలాంటి భావం లేకుండా నవ్వుతూ అంది నీలిమ. అబద్ధం, పెద్దగా అరిచాడు రఘు. నిజం, అదే చిరునవ్వుతో అంది నీలిమ. నీలిమ, మనసులతో ఆడుకోవటం నీకు సరదానా? నేను జ్వరంలో మంచంలో ఉంటే నిద్రా తిండి మానేసి నన్ను అంటిపెట్టుకుని కూర్చున్నావు. నేను కళ్ళు తెరిచి చూడగానే నీ కళ్ళు ఎంత కాంతితో మెరిసేవో. చెప్పు నీలిమ, వీటికి అర్థం? సాటి మనిషిగా మీరు బాధపడుతుంటే నాకు చేతనైనంత సహాయం నేను చేశాను. నా కోసం నువ్వు కన్నీరు పెట్టుకోవటం, కాళికాలయానికి వెళ్ళి నాకు జ్వరం తగ్గినందుకు మొక్కు చెల్లించుకుని రావటం, డాక్టర్ ఫీజుకు మీ బాబాకు తెలియకుండా నీ దగ్గరున్న డబ్బు ఇవ్వటం, ఇవన్నీ సాటి మనిషిగానే చేశావా? నా కళ్ళలోకి చూసి నిజం చెప్పు. విశాలమైన నీలిమ కళ్ళు మరింత విప్పారాయి. ఆశ్చర్యంగా అతడి వైపు చూసింది. ఈ విషయాలన్నీ నాకెలా తెలిసిన ఆశ్చర్యపోతున్నావా? మీ బాబా స్వయంగా చెప్పిన తర్వాత నమ్మకుండా ఎలా ఉండగలను? నీలిమ కళ్ళు మేలవాలాయి. ప్రేమ జ్వాల లాంటిది, దాన్ని బయటపడకుండా దాచటం కష్టం. నీ ప్రేమ వెలుగులో నిలువునా తడిసిపోవాలనుంది. ప్లీజ్, నువ్వు నన్ను పరాయిగా చూస్తే నేను భరించలేను నీలిమ. అతడి గొంతులో బాధ సుళ్ళు తిరుగుతోంది. మొదటిసారిగా నిన్ను చూడగానే నా మనసుకు హాయి కలిగింది. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను.
నువ్వు కాదంటే ఆత్మహత్య శరణమని చెప్పలేను. ఎందుకంటే జీవితానికి భయపడి దూరంగా పారిపోవాలనుకునేవాడిని కాదు. బతుకుతాను నీ జ్ఞాపకాలను మనసులో దాచుకుని పెద్దవాళ్లు నిర్ణయించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితంతో రాజీ పడిపోతాను. ఇష్టమైన వంటకాలతో భోజనం చేయటం వేరు, ఆకలిని దొరికిన దాంతో ఆకలి బాధను చల్లార్చుకోవటం వేరు. నీలిమ, ప్రామిస్ చేసి చెప్పు, నీకు నా మీద ప్రేమాభిమానాలేదీ లేదని చెప్పు. రేపుదయాన్నే వెళ్ళిపోతాను. తొలి ప్రేమ బలీయమైనది. స్వచ్ఛమైన మనస్సు మీద ముద్రపడిన ప్రేమ గుర్తులు జీవితాంతం అలాగే ఉండిపోతాయి. నీ ప్రేమను పొందలేకపోవటం నా దురదృష్టమని సరిపెట్టుకుంటాను. కానీ నీ నుండి నా ప్రశ్నకు జవాబు వినకుండా నేనిక్కడి నుంచి వెళ్లను. అతడి గొంతు స్థిరంగా పలికింది. చాలా రాత్రయింది, మీరెళ్ళి పడుకోండి అంటూ లేచి అతని ముందు నుంచి లోపలికి వెళ్ళబోయింది నీలిమ. ఆమె ఊహించని విధంగా ఆమె చేయినందుకుని దగ్గరకు లాక్కుని తనవి తీరా ఆమె పెనుగులాడుతున్న లెక్క చేయకుండా ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దులో ఎంత థ్రిల్! అతడి చర్యకు మనస్సులో కోపంగా ఉన్నా ఆ కోపాన్ని మాటల్లో చూపలేకపోయింది నీలిమ. తనలోనూ అతడి పట్ల అంత ప్రేమ దాగుందని అంతవరకు ఆమెకు తెలియదు. తొలివలపు సాంగత్యం, మొదటిసారి వలచిన మగవాణి స్పర్శానుభూతి, శరీరంలో విద్యుత్ కంపనాలు ప్రవహిస్తున్న స్పందన, రక్తంలో వేడి, ఆమె మనస్సు తనువు మునిపెన్నడూ ఎరగని చిత్రమైన అనుభూతికి గురయింది. ఆ షాక్ నుండి, ఆ మైమరపు నుండి తేరుకోవటానికి నీలిమకు 2 నిమిషాలు పట్టింది. తనింకా అతని గుండెల మీదనే వాలి ఉన్నానన్న విషయం గుర్తుకొచ్చి సిగ్గుతో అతడి నుండి దూరంగా జరిగింది. ఆ హాయి, ఆ మధురానుభూతి ఆమె నుండి పూర్తిగా దూరం కాలేదు. తన చర్యకు నీలిమకెంత కోపం వస్తుందో అనుకున్న రఘు చిరునవ్వుతో నీలిమ కనిపించగానే గుండెల మీద నుండి పెద్ద బరువు తొలగిపోయినట్లుగా తేలిగ్గా నిట్టూర్చాడు. నీలిమ లోపలికి వెళ్ళిపోయింది. రఘు ఆరుబయటే పడుకున్నాడు. మీరు విజయవాడ పెడుతున్నారా? రఘుకు పాల గ్లాస్ అందిస్తూ అడిగింది నీలిమ. అతడు ఆమె కళ్ళలోకి చూశాడు. నీలిమ కళ్ళల్లో నీలగా తడి మెరుస్తోంది. నువ్వే వెళ్ళమన్నావుగా. నా మాట కోసమే వెళుతున్నారా? అవును. నేను వెళ్ళొద్దంటే మానేస్తారా? నువ్వు ఆ మాట అనవుగా. ఒకవేళ ఆగిపోమ్మంటే? ఎందుకంటావు నా మీద ప్రేమ లేదు ఆ మాట అంటానికి? కనీసం అభిమానం కూడా లేదు, సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. గ్లాస్ అందిస్తున్న రఘు చేతి మీద నీలిమ కంటినీరు చుక్కలు పడ్డాయి. నీలిమ, ఆర్ద్రంగా పిలిచాడతడు. మీరు వెళ్ళొద్దు. పళ్ళ బిగువన దుఃఖాన్ని అదిమి పెట్టే అంది. ఎందుకని? మీరు కనిపించకపోతే నాకు ఎలాగో ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందని చెప్పాలి? ఎలా ఉంటుందో మీకు తెలీదా? మీరు షికారుకు వెళ్ళి రావటం ఆలస్యమైతేనే నాకెంతో దిగులుగా ఉంటుంది. మీరు వెళ్ళిపోతానంటేనే నా మనస్సు ముక్కలుగా తరుగుతున్నట్లుగా ఉంది. ఎప్పటికైనా నేను ఇక్కడి నుంచి వెళ్ళక తప్పదు కదా. ఎప్పటి సంగతో నేను ఆలోచించటం లేదు. ఎంతకాలం ఉండమంటావు? నీలిమ తలెత్తి అతడి వైపు చూసింది. సమాధానం చెప్పు. నేను బతికినంతకాలం. భావోద్రేకానికి ఆపుకోలేని రఘు ఆమెను కౌగిల్లోకి తీసుకుని కన్నీటితో మంచులో తడిసి విచ్చుకున్న పువ్వుల్లా ఉన్న ఆమె కనురెప్పలపై మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. అతడి హృదయానికి హత్తుకుపోయింది నీలిమ. అమావాస్య రోజులు కావటాన రాత్రి 8 గంటలకే ప్రకృతి నల్లని మేలిముసుగు ధరించినట్లుగా ఉంది. పగలంతా కష్టపడి పనిచేసేవాళ్లు 7 గంటలయ్యేసరికల్లా ఉన్నదాంతో కడుపు నింపుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. రామయ్య ఆరుబయట లోకమంచం మీద గుర్రుబెట్టి నిద్రపోతున్నాడు. అతడు వేసవి రోజులైనా ఆరుబయటే పడుకుంటాడు. ఆకాశంలో నక్షత్రాలు నల్లటి దుప్పటి మీద బంగారు పూలు పరిచినట్లుగా ప్రకాశిస్తున్నాయి. ఆకాశంలోని నక్షత్రాల వెలుగు జ్యోతుల్లా భూమి మీద చీకటిని పారద్రోలాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. చల్లటి చిరుగాలి మనస్సుకు హాయి కలిగిస్తోంది. రఘు మంచం మీద నిద్రపట్టక అటు ఇటు కదులుతున్నాడు. అతడు సామాన్యంగా రాత్రి 10 గంటలు దాటితే గానీ నిద్రపోడు. వీళ్ళేమో రాత్రి 7 గంటలకల్లా ఆదమర్చి నిద్రపోతుంటారు. మంచుడు తీసుకొచ్చి వంగి రఘు మంచం కింద పెట్టి వెనుదిరిగపోయిన నీలిమను ఒక్క ఉదృతన గుండెల మీదకు లాక్కున్నాడు. పువ్వులా ఉన్న ఆమె శరీరం అతడి చేతుల మధ్య మెలికలు తిరిగిపోతోంది. ప్రేమలో బాధ కూడా తీయగా మధురంగానే ఉంటుంది. అతడి కౌగిల్లో ఎముకలు విరిగిపోతున్నంత బాధగా ఉన్నా అతడికి కావలసిన రెస్పాన్స్ ఇస్తూనే ఉంది నీలిమ. ప్రేమైనా శృంగారమైనా మోతాదుకు మించకుండా ఉంటేనే బాగుంటుంది. అతడు ఆమె నుంచి ఇంకేదో పొందాలన్నట్లుగా ఆమెను పూర్తిగా ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు. అతడి నుంచి తప్పించుకోవాలని తన శక్తి కొలది ప్రయత్నిస్తోంది నీలిమ. కోడిపెట్టను వెంటాడి తరిమి తరిమి పట్టుకుని విజయగర్వంతో చేరువవుతుంది పుంజు.
ఆవును తరుముతుంది ఆంబోతు. అలాగే వేధించి బాధించి చెరువ కావటంలో కూడా మగవాడికి తృప్తుంటుంది. నీలిమ పెరుగులాడుతున్న కొద్దీ రఘులో ఆమెను పొందాలన్న తపన అధికమవుతుంది. అలసిపోయిన నీలిమ అతడి చేతుల మధ్య ఇమిడిపోయింది. ఆమె యవ్వనం అతడి స్వంతమైంది. తృప్తిగా గుండెలకు అదుముకుని కళ్ళు మూసుకున్నాడు రఘు. రఘు నీలిమ ఇసుకలో కూర్చున్నారు. ఏడ్చి ఏడ్చి నీలిమ కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయాయి. నీలిమ, నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం వేరు, పరిస్థితులు వేరు అన్నది కన్నీటితో. వెళ్లకుండా నేను ఇక్కడే ఉండిపోతే మా నాన్నగారు నన్ను వెతకడానికి పోలీసులను పంపిస్తారు. నా మాట విను, నేను వెళ్ళి మన విషయం మా వాళ్లతో చెప్పి వాళ్ళని ఒప్పించి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తాను, సరేనా? శీలాన్ని కోల్పోయిన ఆడది బజార్న పడిన ఎంగిలాకుతో సమానం. సుడిగాలిలా నా జీవితంలోకి ప్రవేశించారు. నిద్రపోతున్న నాలోని ప్రేమను రెచ్చగొట్టి లేపారు. స్పందన తెలియని నా మనస్సుకు స్పందన కలిగించారు. క్షణికావేశానికిలోనే నా శీలాన్ని దోచుకున్నారు. నాకోసమే బతుకుతున్న బాబాకు ఈ విషయం తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుంది. జీవితంలో దెబ్బతిన్న ఆయన ఈ వార్తను వినలేరు. ఏమండి, నేనుండలేను, నేను కూడా మీతో వస్తాను, నన్ను తీసుకెళ్ళండి. కన్నీటితో జాలిగా అడుగుతున్న నీలిమని చూస్తుంటే మనస్సును ఎవరో బలవంతంగా మెలిపెడుతున్నంత బాధగా ఉంది రఘుకు. మీ మేనమామగారు వాళ్ళు ఎంత కసాయి మనుషులో, మా నాన్నగారు అంత మొండిపట్టుదల గలవాళ్ళు. నిన్ను తీసుకెళ్లి నేను నీలిమను ప్రేమించాను, ఆమెను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే మన ఇద్దరినీ బయటకు వెంటేస్తారు. నిదానంగా పరిస్థితులన్నీ వివరించి చెబితే అర్థం చేసుకుంటారు. అంతవరకు నువ్వు నాతో సహకరించాలి. మీరు ధనవంతులు, మీకు మాకు నింగికి నేలకు ఉన్నంత తేడా ఉంది. అంత తేలిగ్గా నా బోటి అనామకురాల్ని, అంతస్తుకు తగని దాన్ని కోడలిగా చేసుకోవటానికి అంగీకరిస్తారా? ఈ దూరం మన మధ్య ఇలాగే శాశ్వతమవుతుందేమో అని భయంగా ఉందండి. రఘు గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. నువ్వు ఇలా బాధపడితే నేను అసలు వెళ్ళలేను నీలిమ. మా వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన విషయం వాళ్ళకి చెప్పటం మన బాధ్యత. ఒక్కగానొక్క కొడుకునని చిన్నతనం నుండి నన్ను అమితమైన ప్రేమతో పెంచారు. నా చుట్టూ ఎన్నో ఆశలు అల్లుకున్నారు. వాళ్ళను బాధపెట్టకూడదన్న ఉద్దేశంతో ఈ ఎడబాటుతో తాత్కాలికంగా నిన్ను బాధపెడుతున్నాను. లేకపోతే నిన్ను తీసుకువెళ్ళి నా భార్యగా పరిచయం చేసేవాణ్ణి. అనునయంగా ఆమె తలని మురుతూ లాలనగా మృదువుగా ఆమెకు నచ్చజెప్పే ధోరణిలో అన్నాడు. ఆ లాలనకు ఆ ప్రేమకు ఆమె మనస్సు కరిగిపోతోంది. మళ్ళీ ఎప్పుడొస్తారు? 1-2 వారాల్లో వస్తాను. అమ్మో, గుడ్డల మీద చేయి వేసుకుంటూ అంది నీలిమ. నేను వెళ్ళాలి, వాళ్లకు మన విషయం చెప్పి వాళ్ళని ఒప్పించాలి. వీళ్ళని త్వరగా వచ్చేస్తాను. మీరు వెళతారు అన్న ఊహ కూడా నేను భరించలేకపోతున్నాను. నా శరీరంలో సగభాగం వేరైపోతుందన్నంత బాధ అనిపిస్తోంది. 2 వారాలని మీరు తేలిగ్గా చెప్పారు. ఆ 2 వారాలు నాకు 2 యుగాలుగా గడుస్తాయి. కొద్ది రోజుల వరకు మన ఇద్దరం ఎవరికి ఎవరమో, ఇప్పుడు ఒకరికి ఒకరం అంది నీలిమ నవ్వుతూ. నువ్వు ఇలా ఎప్పుడూ నాకు నవ్వుతూ కనిపించాలి. నీ చిరునవ్వుల వెలుగులో నా జీవితం హాయిగా గడిచిపోవాలి. నా జీవితానికి చుక్కానివి నువ్వు. నాకెందుకో ఇవన్నీ కన్నులుగానే మిగిలిపోతాయనిపిస్తోంది. నీకెంత భయంగా ఉంటే నాతో రా. ఏ ప్రళయం ఎదురైనా ఇద్దరం కలిసే ఎదుర్కొందాం. పెళ్లి కాకుండా మీతో వస్తే వాళ్ళు నన్ను తేలిగ్గా చూస్తారేమో. అంతేకాదు, నా కొడుకును వల్లో వేసుకుని నా బిడ్డను నాకు కాకుండా చేస్తావా అంటూ నిన్ను పనివాళ్ల చేత బయటకు గెంటిస్తుంది మా అమ్మగారు. మా పనివాళ్లు నిన్ను జూలోని జంతువుగా విచిత్రంగా చూస్తారు. మా నాన్నగారు నిన్ను ఎలా మాయం చేసి నీ నుండి నన్ను ఎలా దూరం చేయాలనే ఆలోచిస్తారు. ఈ అనుమానాలు, అవమానాలు, ఈటెల్లాంటి సూటి పోటీ మాటలు అన్నీ ఎదుర్కొనే ధైర్యం నీకుందా? అభిమానం దెబ్బతినకుండా ఆకుచాటు పిందెలా అమాయకంగా మీ బాబా ప్రేమతో బాధ అంటే ఏమిటో తెలియకుండా పెరిగిన నువ్వు ఈ అవమానాల్ని ఎదుర్కోలేవు. ఎదుర్కోగల ధైర్యం నీకుంటే నాతోరా. విశాలమైన కళ్ళను మరింత విప్పార్చుకుని రఘు వైపు చూసింది. నిన్ను గురించి ఆలోచించే నిన్ను వదిలిపెడుతున్నాను. మీకోసం ఎన్ని అవమానాల్ని, ఎన్ని బాధల్నైనా భరిస్తానండి. మీకు దూరంగా నేను ఉండలేను. నా మాట విను, 1 వారంలో వస్తాను, సరేనా? నీలిమను ప్రేమగా కౌగిల్లో ఇముడ్చుకుంటూ అన్నాడు రఘు. అతనంతగా చెప్తుంటే ఇంకేమనలేకపోయింది. ఆకాశం కింద ఇసుకే వారికి పందిరి మంచం అయింది. మనసులు కలిసిన వాళ్లకు ప్రదేశాలతో పనిలేదు. రఘు విజయవాడ వచ్చి 2 రోజులయ్యింది. ఈ వారం నుండి వాళ్ల నాన్నగారితో నీలిమ విషయం చెప్పాలనుకుంటున్నా ఆయనతో ఏకాంతంగా మాట్లాడటానికి వీలు కుదరటం లేదు. బిజినెస్ విషయాల్లో మునిగి తేలుతూ ఊపిరి పీల్చుకోవటానికి కూడా తీరనంత బిజీగా ఉంటున్నారు. రఘుకు మనసంతా వేదనగా ఉంది. తన కోసం నీలిమ ఎంతగా ఎదురుచూస్తుందో,
తను రానందుకు ఎంతగా బాధపడుతుందో అన్న ఊహకే మనస్సు పిండినంత బాధగా ఉంటుంది. ఆ రోజు ఆదివారం సాయంత్రం 5 గంటల టైంలో టీ తాగుతూ ఆరుబయట లాన్లో కూర్చున్నారు హరిప్రసాద్ గారు, అరుంధతీదేవి. రఘు కూడా వెళ్ళి వాళ్ళెదురుగా కూర్చున్నాడు. నాన్నగారు రఘు ముఖంలోకి ఆశ్చర్యంగా చూశారు హరిప్రసాద్ గారు. రఘు, నీకోసమే ఎదురు చూస్తూ కూర్చున్నా మీ అమ్మ నేను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి? మీ అమ్మకు దూరపు బంధువు జగదీష్ చంద్రప్రసాద్. ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పెళ్ళయింది, పిల్లలు కూడా. వాళ్ళ అమ్మాయి మాధురి డిగ్రీ వరకు చదువుకుంది, అందంగా ఉంటుంది. నీకు అన్ని విధాలా ఈడు జోడుగా ఉంటుంది. వాళ్ళమ్మగారికి నెల క్రితం 2వ గుండెపోటొచ్చి ఇప్పటికింకా కోలుకోలేదు. ఆమె 1-2 నెలల కంటే ఎక్కువ కాలం బతకదని చెప్పారట. ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్లు. మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోండి అని జగదీష్ చంద్రప్రసాద్ గారు ఆయన భార్య అడిగితే కాదనలేకపోయా. కూతురుకు కట్నంగా 100,000 రూపాయలు 10 ఎకరాల మామిడి తోట ఇస్తామన్నారు. అమ్మాయి దగ్గర 100 తులాల బంగారం ఉందిట. అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది. నీకు అన్ని విధాలా ఈడు జోడుగా ఉంటుంది. అందం, చదువు, ఆస్తి అన్నీ ఉన్న పిల్ల. అదీగాక మన బంధువుల అమ్మాయి. వాళ్ళుగా ప్రాధాన్యపడి అడుగుతున్నారు. అందుకని నువ్వు మా మాట కాదనమన్న నమ్మకంతో మాధురిని మా ఇంటి కోడలిగా చేసుకుంటామని మాటిచ్చాం. ఆమె ఎక్కువ రోజులు బతకదని, కూతురు పెళ్లి చూడాలని తప్పించిపోతోంది. ఈ నెలలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నాం. రఘు, నీరాక కోసమే ఎదురు చూస్తున్నా. నువ్వెళ్ళి అమ్మాయిని చూసిరా. పిల్ల లక్ష్మీదేవిలా కళకళలాడుతుంటుంది. నీకు తెలియకుండా మాటిచ్చినందుకు నేను బాధపడుతున్నాను. పాపం మంచంలో పడి మృత్యుతో పోరాడుతున్నామని చూస్తుంటే కాదనలేకపోయాను బాబు. రఘు నెత్తిమీద పిడుగుల వర్షం కురుస్తున్నట్లుగా ఉంది. మనస్సు మొద్దుబారిపోయింది. తను ఊహించని రంగులు కొడుకు మొహంలో మారటంతో హరిప్రసాద్ గారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. నాన్నగారు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. రఘు, అవును నాన్నగారు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. వాళ్ళకి ఈరోజే లెటర్ రాయండి అన్నాడతడు ఆవేశంగా. ఆ అమ్మాయి నాకు మీ అమ్మకు నచ్చింది. నువ్వు చూస్తే కాదనలేవు. అందం, చదువు, ఆస్తి, వినయం, విధేయత అన్నీ ఉన్నాయి ఆ అమ్మాయికి. ఉండవచ్చు, కానీ నేను ఒక అమ్మాయికి మనసిచ్చాను. రఘు, హరిప్రసాద్ గారి గొంతు ఖంగుమంది. మొన్న విశాఖపట్టణంలో నాకు ప్రమాదం జరిగిందని చెప్పాను కదా, అప్పుడు పరిచయమైంది నీలిమ. ఆ అమ్మాయి పరిచర్యలే నన్ను బతికించాయి. ఆ అమ్మాయిని తప్ప మరొక అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను. మాధురి వాళ్ళమ్మగారు చావు బతుకుల్లో ఉంది. ఆ అమ్మాయిని మా కోడలిగా చేసుకుంటామని మాటిచ్చా. ఇప్పుడు నువ్వు కాదంటే కూతురు పెళ్లి ఆగిపోయిందన్న బాధతో ఆమె గుండె పగిలి మరణిస్తుంది. చూడు రఘు, 30 రోజుల్లో ఒక అమ్మాయి పరిచయం కావటం, ఆ పరిచయం విడదీయలేని ప్రేమగా మారటం, దాన్ని ప్రేమ అనరు, వ్యామోహం అంటారు. ప్రేమించడానికి ఈ కొద్ది రోజుల్లోనే ఆ అమ్మాయిలో నువ్వేం చూశావు. నాకు ఇలాంటి భార్య కావాలనుకున్నానో ఆ అమ్మాయిలో నేను కోరుకున్నవన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయికి నీకు భార్య అయ్యే అర్హత ఉండవచ్చు, కానీ హరిప్రసాద్ గారి ఇంటి కోడలయ్యే అర్హత కావాలి. ఈ జమీందారీ వంశపు మర్యాద, ఇంటి గౌరవం, అంతస్తు అన్నిటికీ సరితూక్కల అమ్మాయికే ఇంటికి కోడలయ్యే అర్హత ఉంటుంది. మగవాడు పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడిన ఆడది కావాలి, గాని ఇవన్నీ ఎందుకు? అవన్నీ ఎందుకో వేడి రక్తం ఉరకలు వేస్తున్న ఈ వయసులో నీకు చెప్పినా అర్థం కాదు. ఆ అమ్మాయికి నేను మనసిచ్చాను. నన్నే దైవంగా అనుకున్న అమ్మాయికురాలి సర్వస్వాన్ని దోచుకున్నాను. ఇప్పుడు కాదని ఎలా అనగలను? నేను నీలిమను మోసం చేయలేను. మాధురిని చేసుకున్న ఆమెను సుఖపెట్టలేను. నన్ను అర్థం చేసుకోండి. వారం రోజుల్లో మిమ్మల్ని ఒప్పించి నీలిమ దగ్గరికి వస్తానని ఆమెకు మాటిచ్చాను. రఘు, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీకు అనుభవం లేదు. ఎప్పుడూ పాయసం రుచి చూడని మనిషి ఒక్కసారి పాయసాన్ని రుచి చూస్తే పదే పదే ఆ తీపి కావాలని కోరుకుంటాడు. ఆ తర్వాత ఆ తీపి మొహం మొత్తిపోతుంది. మగవానికి తొలి అనుభవం కూడా అటువంటిదే. ఆవేశం చల్లార్చే ఆడదాని మీద మగవాడి వ్యామోహాన్ని పెంచుకోవడం సహజం. భార్యగా చేసుకోవాలనుకున్న అమ్మాయికి అంతస్తు, వంశగౌరవం అన్నీ ఉండాలి. ఆవేశాన్ని చల్లార్చే ఆడదానికి అవయవ పొందిక, మంచి మనస్సు ఉంటే చాలు. మనది జమీందారీ వంశం. ఈ వంశంలో ఇంతవరకు మత్స అనేది లేదు. నీ మూలంగా మత్స కలగటం నేను బతికుండగా భరించలేను. నువ్వు కావాలనుకుంటున్న ఆ నీలిమకు నేను చెప్పిన అర్హతలన్నీ ఉన్నాయా? రఘుచూపులు నేలవాలాయి. ఉన్న విషయాన్ని దాచి ఆయన్ని మభ్యపెట్టే కంటే విషయమంతా ఆయనకు చెప్పి ఆయన్ని ఒప్పించడమే మంచిదనుకున్నాడు. అందుకే ఒక్క విషయం కూడా దాచకుండా నీలిమ విషయమంతా వాళ్ళ నాన్నగారితో చెప్పాడు.
అంతా విన్న హరిప్రసాద్ గారి కళ్ళు చింతనిప్పులయ్యాయి. ఒక జాలరి ఇంట్లో 10 మంది జాలరుల మధ్య పెరిగిన ఒక పేదపిల్ల, ఈ జమీందారి ఇంటి కోడలా? ఆ ఊహ కూడా ఆయన భరించలేకపోయారు. ఆయన కళ్ళ ముందు మార్కెట్లో వాసన కొట్టే చేపరాశుల ముందు కూర్చుని చేపలమ్మే అమ్మాయిలు గుర్తుకొచ్చారు. ఆయన ఒళ్ళు జలదరించింది. హరిప్రసాద్ గారు పరువు ప్రతిష్టలకిచ్చిన విలువ ప్రాణానికి కూడా ఇవ్వరు. అటువంటి మనిషి నీలిమలాంటి అమ్మాయిని కోడలిగా చేసుకోవటానికి అంగీకరిస్తారా? ఆవేశంతో ఆయన పిడిగిళ్లు బిగుసుకున్నాయి. రఘు శిక్ష విధించబోతున్న ఖైదీ జడ్జి వైపు ఎంత టెన్షన్తో చూస్తాడో అలా చూశాడు ఆయన వైపు. రఘు, నేను ఎటువంటి వాడినో, మన కుటుంబం ఎటువంటిదో నీకు తెలుసు. అంతా తెలిసి కూడా నువ్వు ఇలాంటి పని చేశావంటే నీ మీద నమ్మకాన్ని పెంచుకోవటం నా పొరపాటని ప్రార్థమవుతోంది. ఆల్ రైట్, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, కానీ నా ఇంట్లో కాదు. బయట మాధురి అమ్మగారు చావుబతుకుల మధ్య ఉంది. అటువంటి స్థితిలో ఆమెకు నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను. పరువు పోయిన తర్వాత ప్రాణం పోయినా ఉన్నా ఒకటే. నీలిమను పెళ్లి చేసుకోవటం, నా చితికి నిప్పు పెట్టడం ఒకేసారి జరుగుతుంది. నా చితికి నిప్పు పెడతావో, మాధురిని ఇంటి కోడలుగా తీసుకొస్తావో ఆలోచించుకో. నువ్వు మగవాడివి, ఒక ఆడదాని కోసం ఇంతమందిని ఇన్ని విధాలా బాధ పెట్టవలసిన పని లేదు. మాధురి ఈ ఇంటి కోడలైనంత మాత్రాన నీలిమను దూరం చేసుకోవాలనే ఉంది. మాధురిని పెళ్లి చేసుకో. మనకు లక్షల ఆస్తి ఉంది. నీలిమలాంటి అమ్మాయిల్ని 100 మందిని పోషించవచ్చు. నీలిమను కోడలిగా ఇంటికి తీసుకురాకపోయినా ఉన్న చోటనే నీ భార్యగా ఉంటుంది. ఇటువంటి విషయాలు చాలా మందికి ఉంటాయి. అవి బహిర్గతం కాకుండా కాపాడుకోవటం మగవాడి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఆలోచించుకో అంటూ రఘుకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటి వరకు భర్తకు కొడుకు మధ్య జరుగుతున్న సంభాషణ వింటూ బొమ్మలా కూర్చున్న అరుంధతీదేవి భర్త లేచేళ్లగానే కొడుకు వైపు తిరిగి, రఘు, నాన్నగారు చెప్పినట్టు చెయ్యి బాబు. అమ్మా, నువ్వు ఆడదానివై ఉండి మరో ఆడదాన్ని పెళ్లి చేసుకోకుండా ఉంచుకోమని చెప్తున్నావా? ఏ ఆడదైనా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఉండాలని కోరుకుంటుంది, గాని తాళికట్టని మగవాడికి ఉంపుడుగత్తుగా ఉండాలని కోరుకుంటుందా? చెప్పమ్మా, అటువంటి ఆడదానికి సమాజంలో గౌరవం ఉంటుందా? తండ్రి ఎవరో తన కన్న బిడ్డలకు చెప్పుకోలేని స్థితిలో ఉన్న ఆడదాని బతికెంత నరకంగా ఉంటుంది? ఆలోచించమ్మా, ఇదే మన ఇంటి ఆడపిల్ల అయితే మీరు ఇలా మాట్లాడగలరా? చెప్పమ్మా. నీలిమకు తల్లి లేదు. తను బాధ పంచుకోవటానికి నా అన్నవాళ్ళు లేరు. మనసును శరీరాన్ని నాకే అర్పించిన ఆ దురదృష్టవంతురాల్ని ఏం చేయమంటావు? జాలరుల మధ్య పెరిగిన పిల్లను కొడలిగా చేసుకోవటానికి మీరు ఇష్టపడినప్పుడు జీవితమంతా నా ఒంపుడుగత్తెగా ఉంటూ లోక దృష్టిలో హీనంగా బతకటానికి ఆ అమ్మాయి మాత్రం ఎలా ఒప్పుకుంటుంది? బాబు, కొడుకు పడుతున్న వేదనను చూస్తూ అరుంధతీదేవికి దుఃఖం వెల్లువలా పొంగి వచ్చింది. ఆ మాతృహృదయం బాధతో విలవిల్లాడిపోతోంది. ఒకవైపు భర్త, మరొకవైపు కొడుకు, ఇద్దరూ తనకు 2 కళ్ళలాంటి వాళ్ళు. ఎవరి మాటను కాదనగలదు? ఎవరికి సమాధానం చెప్పగలదు? అమ్మా, మీరే నాకు విరోధులుగా మారితే ఇక నన్నెవరు అర్థం చేసుకుంటారు? ప్రేమే తప్ప మోసం తెలియదు నీలిమకు. మరో మగవాణ్ణి పెళ్లి చేసుకుని సుఖపడేటంత ధైర్యం కలది కూడా కాదు. నేను కాదంటే 1 నిమిషం బతకలేదు, ఆత్మహత్య చేసుకుంటుంది. నన్ను నమ్మి నేను తనవాడినన్న భావంతో ప్రేమతో నాకు అంకితమైన ఆడదానికి నేను ఇచ్చే ప్రతిఫలం ఆమె ప్రాణాలు బలి తీసుకోవటమా? నువ్వేం చేయమంటావో చెప్పమ్మా. వాళ్ళమ్మగారి చేతుల్లో మొహం దాచుకుని సంటి పాపలా వెక్కి వెక్కి ఏడ్చాడు రఘు. అనునయంగా కొడుకు తల నిమురుతూ, బాబు, ఒక్క మాట చెప్తాను, వింటావా? చెప్పమ్మా. భార్యగా నాన్నగారి మాటకే విలువ ఇవ్వాలని కాకుండా న్యాయంగా చెప్పు. నువ్వేం చెప్పినా చేస్తాను. నువ్వు మాధుర్ని పెళ్లి చేసుకో. అమ్మా, చెప్పేది పూర్తిగా విను. మాధురి ఇంటి కోడలిగా ఇంట్లో ఉంటుంది. తర్వాత నీలిమ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా ఏ విషయం దాచకుండా అమ్మాయితో చెప్పు. ఆ అమ్మాయి పరిస్థితి అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబాల వాళ్ల మధ్య గౌరవంగా నీలిమను పెళ్లి చేసుకో. నీలిమ వాళ్ల బాబాతో నీ భార్యగా అక్కడే ఉంటుంది. 1 వారం ఇక్కడుండు, వ్యాపారం పని మీద పెడుతున్నానని మాధురితో చెప్పి 2 రోజులు నీలిమ దగ్గరకు. నీలిమకు అదే మాట చెప్పి 2 రోజులు మాధురి దగ్గర ఉండు. ఇంతకంటే గత్యంతరం లేదు బాబు. నేను ఆడదాన్నై ఉండి 2 ఆడవాళ్లను అన్యాయం చేయమని చెప్పటానికి నాకే సిగ్గుగా ఉంది. అలా చేయకపోతే మాధురిని కాదని నీలిమని చేసుకుంటే కూతురు పెళ్లి ఆగిపోతుందన్న బాధతో మాధురి అమ్మగారు బతకరు. 1 చావుకి కారణమవుతావు. మీ నాన్నగారికి దూరం అవుతావు. నీలిమని కాదని మాధురిని చేసుకుంటే నీలిమనికు దక్కదు.
అన్నీ ఆలోచించే నీ కన్నతల్లిగా నువ్వు సుఖపడాలని ఇలా చెప్తున్నాను బాబు. విధిలీల ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది, కన్నీటి తుడుచుకుంటూ అంది. రఘు అంతరంగంలో ఆలోచనలు సురుళ్ళు తిరుగుతున్నాయి. ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాడు రఘు. వాళ్ళమ్మగారు చెప్పినట్టు చేయటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు. ఆ విషయం వాళ్ళమ్మతో చెప్పగానే ఆమె భర్తకు చెప్పింది. ఆలస్యమైతే కొడుకు నిర్ణయం మారిపోతుందేమో అన్న భయంతో వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు హరిప్రసాద్ గారు. జరుగుతున్న కార్యక్రమాల్లో తనకు సంబంధం లేని వారిలా యాంత్రికంగా వాళ్ళమ్మ నాన్నగారితో వెళ్లి మాధుర్ని చూసొచ్చారు. ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి ఇంకా వారం రోజులే ఉంది. ఎక్కడో గడియారం 12 గంటలు కొట్టింది. నిద్రపట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాడు రఘు. ఒక వారం క్రితం వరకు మంచం మీదకు చేరగానే వెంటనే ప్రశాంతంగా నిద్రపోయేవాడు. ముహూర్తం నిర్ణయించిన దగ్గర నుండి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు. ఏ అర్ధరాత్రి దాటిన తర్వాతనో నిద్రపట్టినా ఏవో పీడకలలు. తన పెళ్లి విషయం వినగానే నీలిమ ఆత్మహత్య చేసుకున్నట్లు, వాళ్ల బాబా కూతురి శవాన్ని చూసి గుండె పగిలి చచ్చిపోయినట్టు ఒక్కటే కలలు. అందుకే ఆ కలలు కంటూ నిద్రపోయే కంటే మెళకుగా ఉండటమే మంచిదనిపిస్తుంది అతడికి. కిటికీలోంచి వెన్నెల కిరణాలు లోపలకు చొచ్చుకొస్తున్నాయి. నైట్ క్వీన్ పూల మీద నుండి తేలి వస్తున్న చల్లటి గాలి సువాసనలను రెచ్చజల్లుతుంది. పువ్వుల పరిమళం కానీ వెన్నెల చల్లదనం కానీ అనుభవించే స్థితిలో లేదు రఘు మనస్సు. అతడి గుండె మంటను చల్లార్చే శక్తి నీలిమకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. మంచం దిగి కిటికీ దగ్గరకు వచ్చి నిల్చున్నాడు రఘు. వెన్నెల వానలో హాయిగా తడుస్తూ ఊసలాడుకుంటున్నాయి పూల చెట్లు. నీలిమని రోజులో ఏ టైంలో చూసినా అప్పుడే విచ్చిన గులాబీ పువ్వులా ఫ్రెష్గా కనిపిస్తుంది. విరగబూసిన పువ్వుల చెట్లను చూస్తే ఆమె గుర్తుకొస్తుంది. ఆమె సహజ సౌందర్యవతి. ఆ సౌందర్యాన్ని సృష్టించడానికి బ్రహ్మదేవుడు ఎంత కష్టపడ్డాడో అనిపిస్తుంది. నీలిమ కళ్లలో వెన్నెల్లోని చల్లదనం కనిపిస్తుంది. ఆమె ముఖంలో ఒక విధమైన ప్రశాంతత, హుందాతనం, మాటల్లో మంచితనం. ఆమె మాట్లాడుతుంటే విన్న కొద్దీ వినాలనిపించేంత వినసొంపుగా ఉంటాయి. కొన్ని రోజులు నేను వెళ్ళనందుకు నీలిమ నన్ను గురించి ఏమనుకుంటుందో, నన్ను దుర్మార్గుడిగా ఊహించుకుంటుందేమో. ఈ ఊబిలో ఇరుక్కుపోతానని ఏమాత్రం ఊహించినా నీలిమ దగ్గరే ఉండిపోయేవాణ్ణి. ఏ గుళ్ళోనో నీలిమను పెళ్లి చేసుకుని నీలిమతో వచ్చేవాణ్ణి. భగవాన్, ఎందుకు నా జీవితాన్ని ఇలా అల్లకల్లోలం చేశావు? ఆ రోజు ప్రమాదం నుండి నన్ను ఎందుకు కాపాడావు? ఈ చిత్రవధ అనుభవించటానిక? బతికినంతకాలం ఈ రంపపు కోత అనుభవించటానిక? ఈ మనసుని పిండే బాధ నుండి పారిపోవాలి, పేలవంగా నవ్వుకున్నాడు రఘు. ఎక్కడికని పారిపోతాను? ఈ బాంధవ్య బంధాలను తెంచుకుని వెళ్ళగలనా? మనస్సు నిండా బాధను నింపుకుని ఎక్కడికి పోయినా మనశ్శాంతిని పొందగలనా? నీడకు దూరంగా పారిపోవాలనుకోవటం వెర్రితనం. జనన మరణాల జీవిత ధర్మాలు, వివాహాలు స్వర్గంలోనే నిర్ణయించబడతాయంటారు. మాధురితో నీ పెళ్లి జరగాలనుందేమో, గతాన్ని తలుచుకుంటూ వగచినందువల్ల ప్రయోజనమేముంది? తెలివిగా జీవితాన్ని సరిదిద్దుకో అని హెచ్చరించింది వివేకం. నీలిమను అర్ధాంతరంగా వదిలేసి వచ్చాను. ఆమె కలలు, కోరికలు మట్టిలో కలిపాను. నా కోసం ఎంతగా కుమిలిపోతోందో, నా పెళ్లి జరిగిందని తెలిసిన తర్వాత నీలిమ నాతో పెళ్లికి అంగీకరిస్తుందో లేదో. ఆవేశంలో నన్ను అర్థం చేసుకోకపోతే నా త్యాగం నిరర్థకం అవుతుంది. ఎలాగో నీలిమకు నచ్చ చెప్పాలి. నీలిమకు దూరంగా బతకలేను. పాపం మాధురి ఎన్నో కోరికలతో నా జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. అంతకుముందు నా మనస్సంతా మరో స్త్రీని ఆక్రమించుకున్నదని, ఆ మనసులో తనకు చోటు లేదన్న భయంకర నిజం తెలిస్తే ఆమె ఏమవుతుంది? ఒకరికి అన్యాయం చేయాలనుకుంటే మరొకరికి అన్యాయం జరుగుతుంది. మాధురికి జరగబోతున్న అన్యాయానికి కారణం ఎవరు? నా మనసు తెలుసుకోకుండా ప్రవర్తించిన పెద్దవాళ్ళు. నేను మాత్రం ఏం చేశాను? వాళ్ల మాటలకు ఎదురు చెప్పలేక ఆమె మెడకు ఉరితాడు బిగించబోతున్నాను. రేపటి నుండి అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోవాలి. నీలిమకు ఎదురుగా ఆమె కళ్ళలోకి చూస్తూ నాకు పెళ్ళయిందన్న నిజాన్ని నేను చెప్పలేను. ఈ విషయాలన్నీ ఆమెకు లెటర్ ద్వారా తెలిపితే? నేనెదురుగా లేకుండా ఈ విషయం తెలిస్తే ఆవేశంలో ఆత్మహత్య చేసుకుంటుందేమో. ఎందుకైనా మంచిది, నేనే వెళ్ళి చెప్తాను. పశ్చిమాకాశం పూచిన తంగేడు వనంలా ఉంది. రేరాణి అప్సరసలా భువికి దిగివచ్చింది. ఆమెకు దీపాలు వెలిగి స్వాగతం పలికాయి. ముహూర్తం 10:00. 6 గంటలకు పక్క వీధిలో ఉన్న విడిదింటికి చేరుకున్నారు మగపెళ్లివారు. లైట్ల కాంతిలో మాధురి మేనిరంగు మేలిమి బంగారంలా మెరిసిపోతోంది. ఆమె కట్టుకున్న నీలరంగు జరీ పట్టుచీర శాంతి కిరణాలను వెదజల్లుతుంది. తీర్చిదిద్దిన కాటుక కళ్ళు వింతగా మెరుస్తున్నాయి. ఆమె నుదుట దిద్దిన కళ్యాణ తిలకంతో పోటీ పడుతూ రంగులీనుతోంది ఆమె మెడలోని నెక్లెస్. ముత్తైదువులే ఆమె వీధి నుండి చూపు మరల్చుకోలేకపోతున్నారు.
పెళ్లి అలంకరణలో ఆమె అందం మరీ ద్విగుణీకృతమైంది. స్నేహితుల మధ్య చుక్కల్లో చంద్రుడిలా వెలిగిపోతున్న రఘును చూసి ఆడపెళ్లి వారంతా మాధురి అదృష్టాన్ని కొనియాడుతున్నారు. రఘు పట్టుధోవతి కట్టుకున్నాడు, జుబ్బా వేసుకున్నాడు. ఆ బట్టల్లో పెళ్లిగళలో హుందాగా అందంగా ఉన్నాడు. మంచి ఎత్తు, తగిన లావుతో చూపర్లను ఆకర్షించే అందం అతడిది. పెళ్లివారిల్లు సందడితో కళకళలాడుతోంది. పిల్లలు అల్లరిగా పందిరిలో ఆడుకుంటున్నారు. పెళ్లి మండపాన్ని మల్లెపూలతో చిన్న చిన్న బల్బులతో అందంగా అలంకరించారు. రఘు తప్ప అందరూ ఆనందంగా పెళ్లి వేడుకలను సరదాలను పంచుకుంటున్నారు. అతడి మనసులో నీలిమ రూపమే కదలాడుతోంది. ఆ బాధ మాటలకందనిది. కాల్చిన చోట కాల్చకుండా శరీరంలోని అణువణువు జ్వాలలా దహించే బాధ అది. మనస్సును పిండే బాధ, గుండెను ముక్కలుగా తరుగుతున్న బాధ, శరీరాన్ని సమ్మెటతో కొడుతున్న బాధ. ప్రపంచంలో వలచి వలిపించుకున్న వాళ్ళు ఒకరికొకరు దూరమవుతున్నప్పుడు అనుభవించే బాధకు మించిన బాధ ఉండదు. ఆ బాధ ఏ కవి వర్ణనకు అందనిది. మండుతున్న గుండె మీద సమ్మెట దెబ్బల్లా ఉంది. బ్యాండుమేళం మూత రఘుకు మనస్సులో రేగుతున్న బాధ ఆవేదన మొహంలో కనిపించకుండా జాగ్రత్త పడుతూ తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో గంభీరంగా కూర్చున్నాడు నలుగురి మధ్య. ముహూర్తం సమయం సమీపించింది. భాజాభజంత్రీలు మిన్నుముట్టాయి. అడ్డుతెర తొలగింది. అప్రయత్నంగా మాధురి వైపు చూశాడు రఘు. బంగారు బొమ్మలా ఉన్న నవ్వవధువు మాధురిని చూస్తుంటే అతడి మనస్సు బరువుగా మూలిగింది. రఘు వైపు చూసిన మాధురి కళ్ళు కోటి పున్నమిళ్ళ కాంతితో వెలిగాయి. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు రఘు మనస్సు బాధతో విలవిల్లాడిపోయింది. స్నేహితులు, ఆత్మీయులు, బంధువుల మధ్య తన మనస్సు బయటపడితే శృంగభంగమవుతుందని పళ్ళ బిగువన బాధను భరిస్తూ నీలిమను తలుచుకుంటూ మాధురి మెళ్ళో మూడు ముళ్ళు వేశాడు. మనసు లేని అమ్మాయితో జీవితాన్ని ముడిపెడుతున్నారు. అన్నీ ఎదుర్కోగల మనోబలాన్ని కూడా ఇవ్వు అని భగవంతుణ్ణి వేడుకున్నాడు. ఇక రేపటి నుండి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఈ జీవితంలో ఎన్ని బడిదుడుకులు ఎదురవుతాయో, ఆ జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో, నాకు ఈ సమస్యల్ని సృష్టించిన ఆ భగవంతుడికే తెలియాలి అనుకున్నాడు రఘు. బతుకు భగవంతుడి నిర్ణయం. అందుకే భారమంతా భగవంతుడి మీద ఉంచి బ్రాహ్మణుడు చెప్పినట్లు చేశాడు. హుందాగా ఉండి పెళ్లితతంగాన్ని పూర్తి చేశాడు. ఆ రాత్రి మొదటి రాత్రి. సమయం 10 గంటలు దాటింది. రఘు బెడ్రూంలో కూర్చుని సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు. అతడి కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. ఆ కాలుతున్న సిగరెట్ లాగా కాలిపోతున్నది అతడి మనస్సు. అతడికి నీలిమతో తను పొందిన మొదటి అనుభవమే గుర్తుకొస్తున్నది. ఆ అనుభవం కోసం ఇప్పుడు అతడి మనస్సు అరులు చాచడం లేదు. మనస్సులో పుట్టెడు దిగులు గూడుకట్టుకుని ఉంది. తెల్లచీర కట్టుకుని, ముత్యాల నగలు పెట్టుకుని, అప్సరసలా తడబడే అడుగులతో బెడ్రూంలోకి అడుగుపెట్టింది మాధురి. కిటికీకి ఎదురుగా కూర్చున్న రఘు వీపు భాగం కనిపిస్తోంది ఆమెకు. ఆ కూర్చున్న తీరులో రాజస్వం ఉట్టిపడుతుంది. నా రాకను గమనించలేదు కాబోలు, ఇటు తిరిగి చూడలేదు. నేనుగా ఆయన దగ్గరికి ఎలా వెళ్ళను? అమ్మో, ఆయన కళ్ళలోకి చూడాలంటేనే భయం అనుకుంటూ ఆ బెడ్రూమ్ను పరిశీలనగా చూస్తూ గుమ్మం దగ్గరే నిల్చుంది మాధురి. అది రఘు బెడ్రూమ్ కావటం వలన మాధురి ఆ రూమ్ని ఇంతవరకు చూడలేదు. వాళ్ళమ్మగారి ఆరోగ్యం బాగా దెబ్బతినటం వలన ఏమాత్రం అలజడి అలసటం ఆమెకు కలిగించకూడదని ఈ శుభకార్యాన్ని రఘు వాళ్ళ ఇంట్లోనే ఏర్పాటు చేశారు. విశాలమైన గది, గోడలు లైట్ గులాబీ రంగులో కంటికి చల్లగా కనిపిస్తున్నాయి. కిటికీ తెరలు, గుమ్మాల తెరలు కూడా అవే రంగులో ఉన్నాయి. గోడలకు ప్రకృతి దృశ్యాలున్న నిల్వెత్తు పటాలు తగిలించి ఉన్నాయి. గది మధ్యలో డబుల్ కాట్, బూరుగు దూది పరుపు, దాని మధ్య తెల్లటి ఇస్త్రీ దుప్పటి పరిచి ఉంది. మంచానికి తలగడ వైపు నగిషి చెక్కబడిన చిన్న టీపాయ్ మీద ఫోన్, వివిధ రకాల మ్యాగజైన్స్ ఉన్నాయి. మంచానికి ఎదురుగా పెద్ద డ్రెస్సింగ్ టేబుల్, దానికి పెద్ద బెల్జియం మిర్రర్ బిగించబడి ఉంది. టేబుల్ ముందు ఖరీదైన టాయిలెట్ సామాను అందంగా సర్ది ఉంది. 5 నిమిషాలయ్యింది. రఘు సిగరెట్ పొగ వలయాలుగా సృష్టించడం మానలేదు. మాధురి బొమ్మల గుమ్మం దగ్గరే నిల్చుండి అలా నిల్చుని నిల్చుని విసుగు పుట్టి బాధగా మౌనంగా ఉంది. ఏం చేయాలో తోచలేదు. చిన్నగా దగ్గింది. భుజం మీదుగా తలదిప్పి చూశాడు రఘు. మెరుపు తీగల లైట్ కాంతిలో మెరుస్తోంది. మాధురి మీద నుండి చూపు మరల్చుకోలేకపోయాడు 1 నిమిషం రఘు. తన బాధ్యత గుర్తుకొచ్చి కుర్చీలోంచి లేచి మాధురికి దగ్గరగా వచ్చి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి మంచం దగ్గరకు నడిపించుకొచ్చాడు. సిగ్గుల మొగ్గల అతడి హృదయానికి అంటుకుపోయింది మాధురి.
ఆ అందాల రాశిని చేతుల్లోకి తీసుకున్నా అతడి మనస్సుకు స్పందన కలగటం లేదు. అతడిలో కోరికలు పడగలు విప్పి బుసలు కొట్టడం లేదు. చాలా సంవత్సరాలు భార్యతో కాపురం చేసి వార్ధక్యంతో కోరికలు ఉడిగిపోయిన తర్వాత ప్రేమగా భార్యను హత్తుకుని పడుకున్న భర్తలా మాధురిని హత్తుకుని పడుకున్నాడు. ఆమెను ఆక్రమించుకోవాలని అనుభవించాలని అనిపించడం లేదు అతడికి. నీలిమకు అన్యాయం చేస్తున్నానన్న బాధ అతని మనస్సును మెలిపెడుతోంది. మాధురి తనను అసమర్థుడనుకుంటుందేమో, అదే మాట తెలవారగానే అందరికీ చెబితే తన పరువేంగాను. మొదటి రాత్రే భార్య దృష్టిలో అలా ముద్రపడితే ఆ మగవాడికి విలువ ఉంటుందా? ఎన్నో రకాల ఆలోచనలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మనసు చంపుకుని, ఆత్మను వంచుకుని, అతి ప్రయత్నం మీద కోరికను పుట్టించుకుని ఆ రాత్రి ఆమెకు మొదటి రాత్రి అనుభూతులను అందించాడు. భర్త మనసులోని అలజడి తెలియని మాధురి తృప్తిగా భర్త గుండెల్లో ఒదిగిపోయి హాయిగా ఆదమరిచి నిద్రపోయింది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.